Kotlapalli Balakrishna Gari. Put your hands together and welcome him onto the dais. On 15th, 1947 onward, the colonial ruler, the British ruler, left the country, relieved the country, Bharat, India, from their clutches and rule. So, this great, on this great of 1947, our country that is India, Bharat, is free from the rule of British Crown. That is why we are remembering the great festival days and moments. From this onward, we are celebrating a state as our Independence Day. Independence Day. ఆధార పడకుండా స్వతంత్రంగా మనల్ని మనం పాలించుకునేటువంటి రోజుగా ప్రకటించబడినటువంటి రోజు ఆగస్టు 15. అప్పటి వరకు దాదాపుగా 200 సంవత్సరాలు బ్రిటిష్ కలోనియల్ రూల్ క్రౌన్ క్రింద భారతదేశం నడిచింది. మొత్తం కూడా సిస్టమ్ని వాళ్ళకి అనుకూలంగా పెట్టుకొని రూల్స్ రెగ్యులేషన్స్ చట్టాలు వాళ్ళకి అనుకూలంగా తెలుసుకొని వాళ్ళ దేశానికి ఆర్థిక అభివృద్ధికి సహాయపడేటట్టుగా సహకరించేటట్టుగా దీనిని ఒక కాలనీ లెక్క పరిపాలించడం జరిగింది. ఇంకా వాళ్ళు మన దేశపు వాళ్ళు కాదు కాబట్టి 1757 ఆ సంవత్సరానికి కూడా రకరకాల స్వతంత్ర ఉద్యమాలు చిన్నవి అక్కడ ఇక్కడ అడపాదడపా జరిగినాయి. కానీ మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక మహోద్యమం జరిగింది. దాని ఫలితమే ఆగస్టు 15 నాడు భారతదేశానికి స్వతంత్రాన్ని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత 2 సంవత్సరాల 11 నెలల వరకు దాదాపుగా 1950 వరకు మనకు కావలసినటువంటి రాజ్యాంగాన్ని మనం రాసుకొని రూల్స్ అన్ని కూడా ఫ్రేమ్ చేసుకొని గవర్నమెంట్ సిస్టమ్ కూడా మనమే మనందరం అంగీకారంతో ఫ్రేమ్ చేసుకొని ఒక రాజ్యాంగాన్ని రాసుకొని దాన్ని మన అమలుకు తెచ్చిన రోజు జనవరి 26, 1950. 200 సంవత్సరాల బ్రిటిష్ రూల్ కింద నలిగిపోయి నష్టపోయి కష్టపడి ఎంతో నిరాదరణకి అవమానాలకి గురైనటువంటి భారత జాతి విముక్తి అయినటువంటి దినం ఆగస్టు 15. ఆ దినాన్ని మనం పురస్కరించుకుంటాం.